అపోస్తలుల దర్శనం అపోస్తలుల దర్శనం అపోస్తలుల దర్శనం అపోస్తలుల దర్శనం ఆత్మాభిషేకంతో పోరాటం ఆత్మల రక్షణయే ధ్యేయం అన్యజనులకిదియే సునాదం అన్యజనులకిదియే సునాదం అడుగడుగున అద్భుతాలతో ప్రయాణం అపోస్తలుల దర్శనం అపోస్తలుల దర్శనం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి ద్వితీయోపదేశ గ్రంథము 33:29 చదువుదాం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను తొక్కువు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలు అన్నటువంటి ఆ స్థలంలో ప్రియ సంఘాన్ని నువ్వు చేర్చగలిగినట్లయితే, ప్రియ సంఘమా, ఇశ్రాయేలు అనేటువంటి వారు ఎవరంటే వారు ఏర్పాటు చేయబడిన జనాంగం, వారు పిలువబడిన జనాంగం, వారు ప్రత్యేకించబడినటువంటి జనాంగం, దేవుని సొత్తైన ప్రజలు, వాగ్దత్త ప్రజలు. అలాగే మనం కూడా పిలువబడి ఏర్పాటు చేయబడి రక్షణ పొందిన ప్రజలం. వీళ్ళందరినీ కూడా సంఘం అని పిలుస్తారు, సార్వత్రిక సంఘము అంటారు. కాబట్టి ఈ సంఘముని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రియ సంఘమా నీ భాగ్యం ఎంత గొప్పది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. నీ భాగ్యం ఎంత గొప్పది ప్రియ సంఘమా, ఎందుకంటే యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. సంఘానికి సమతుల్యమైనది, సంఘాన్ని పోలినటువంటిది ఏది లేదు కదా. అంత అద్భుతంగా ఉన్నతంగా సంఘాన్ని దేవుడు స్థాపించాడు. సంఘమనగా ఏమిటంటే ఏర్పరచబడిన జన సముదాయమే సంఘము. రక్తంలో కడగబడిన మరి దేవుని బిడ్డల్నే సంఘము అని అంటారు. ప్రభువును ఆరాధించి ప్రార్థించి ప్రభు సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారందరినీ కూడా సంఘం అంటారు. ప్రభు యొక్క విశ్వాసము బాప్తిజం పొంది ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళందరినీ కూడా సంఘం అంటారు. ఇది కాదు మా లోకం, పరలోకం అని చెప్పి పరలోక రాజ్యములో ఆ స్థానాన్ని ఆ ఆస్తిని బట్టి అతిశయిస్తున్నటువంటి వారిని సంఘం అని చెప్పి అంటారు. ఆ సంఘముల గురించి నా వాక్యం ఏం చెప్తుందంటే, నీ భాగ్యం ఎంత గొప్పది. మనం చాలా భాగ్యవంతులం, అందరూ చెప్పండి నేను చాలా భాగ్యవంతుణ్ణి, నేను ధన్యుణ్ణి. ఎందుకంటే ఆస్తిని బట్టి, లేకపోతే పేరు ప్రతిష్టలను బట్టి, అవన్నీ కూడా ఈ లోకములో ఈ సంఘమునకు దేవుడిచ్చిన ఆ ఉన్నత స్థితి కంటే ఈ ఆస్తి బాస్తులు, ఈ పేరు ప్రఖ్యాతలు, ఈ అన్నచందాలు, ఈ నాయకత్వాలు, ఈ వెండి బంగారాలు, ఇవన్నీ కూడా చాలా తక్కువైనటువంటి విషయం. ఎందుకంటే దేవుడే చెప్తున్న మాట, ఇశ్రాయేలు సంఘమా నిన్ను రక్షించాడు దేవుడు, నీ భాగ్యం ఎంత గొప్పది, నువ్వు చాలా ధన్యురాలివి అనేటువంటిది మరి సెలవుపడుతూ ఉంది. తర్వాత 29 ఆ తర్వాత మాట, ఆయన నీకు సహాయకరమైన కేడము. సంఘానికి దేవుడట ఒక కేడముగా ఉన్నాడట. కేడము అనగా ఏమిటంటే, శత్రువు దాడి చేసినప్పుడు రాజు చేతిలో రెండు ఆయుధాలు ఉంటాయి, ఒకటి ఖడ్గము, ఒకటి కేడము. ఖడ్గమేమో శత్రువును హతమార్చడానికి, కేడమేమో శత్రువు దాడి చేసినప్పుడు దాన్ని అడ్డుగా పెట్టుకుని రక్షణ పొందటానికి. ప్రభు రక్షించిన సంఘం ఏదైతే ఉందో ఆ సంఘాన్ని ఏదైనా అటాక్ చేయబోతే వెంటనే ఆ యొక్క అటాక్కు ఆ యొక్క సంఘానికి మధ్యలో ప్రభు కేడముగా వచ్చి నిలబడతాడని దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఆ యొక్క కేడము అనగా రక్షించేటువంటిది, ఆయుధము రాకుండా అడ్డుపడేటువంటిది. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనకేదైనా ఆపద సంభవిస్తున్నప్పుడు, ఎవరైనా మనల్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఏదైనా ప్రమాదంలోకి నెట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, మన తల్లిదండ్రులు పక్కనుంటే వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, అడ్డం వచ్చి నిలబడతారు. ఎవరైనా కొట్టడానికి వస్తే అమ్మ వాళ్ళు కానీ ఫాదర్ కానీ ఎవరైనా మన వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు అడ్డం వచ్చి మన ముందు నిలబడి ఏంటి చెప్పని వాదిస్తారు. ఏంటి మా వాడిని కొడతావా, కొట్టు చూస్తాను నేను ఉన్నాను అని చెప్పి మన పక్షాన మాట్లాడతారు, మన పక్షాన పోరాడతారు, మన పక్షాన అవసరమైన వాళ్ళు మరి ఎదురు దాడికి దిగుతారు, మనల్ని ఏకాడికి సంరక్షించుకునే ప్రయత్నం చేస్తారు. ప్రభు యేసుక్రీస్తు స్థాపించిన సంఘానికి ఆయన కేడమై శత్రువు కానీ ఏదైనా సరే దాడి చేస్తుంటే ఆయన అడ్డముగా వచ్చి నిలబడి ఆ దాడిని ఆయన అరికట్టి దాన్ని హతమార్చి సంఘానికి జయమిస్తాడని దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు చెప్పండి, మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో, మీ పనిపాటుల్లో ఏదైనా దాడి మీ మీద జరిగితే, ఏదైనా మరి శత్రువు మీ మీద మిమ్మల్ని అటాక్ చేసే ప్రయత్నం చేస్తే, మీరు గ్రహించాల్సిన సత్యం, నేను క్రీస్తు సంఘంలో సభ్యుడను, క్రీస్తు సంఘంలో పాలిభాగస్తుడను, క్రీస్తు సంఘానికి కేడమై ఉన్నాడు. ఎవరైనా దాడి చేస్తే నా యేసు క్రీస్తు అడ్డముగా వచ్చి దాన్ని అడ్డుకుంటాడని మీరు చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ సాతానే మిమ్మల్ని భయపెడితే చెప్పండి, యేసు నాకు కేడముగా ఉండగా నువ్వేసేటువంటి బాణములు కానీ నువ్వు చేసే దాడి కానీ నన్నేమి చేయలేదు, నన్ను ముట్టలేదు, తాకలేదని చెప్పండి. బైబిల్ చెప్తా ఉంది, ఇదిగో సంఘమును తాకితే తన కలు పాపనే తాకినట్లంటే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి సంఘానికి అభ్యంతరకరం కానీ, సంఘాన్ని ఏ విధంగా టార్చర్ చేయడం కానీ, సంఘాన్ని శోధించడం కానీ, సంఘాన్ని అటాక్ చేయడం కానీ, అది ఏ సమస్య అయినా శత్రువు అయినా ప్రయత్నం చేసినట్లయితే తన కలు పాపనే తాకినట్లుగా ఆయన స్పందిస్తాడండి. ఎంత గొప్ప కాపుదల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, శత్రువులు నీకు లోబడతారు, వారు నీకు భయపడి మారువేషములను వేసుకుంటారు. మీరు గమనించండి ప్రియమైన వాళ్ళారా, దేవుడు చెప్తున్నాడు, ప్రియ సంఘమా, శత్రువులు నీకు భయపడతారు, భయపడి వారు మారువేషములు ధరించుకుంటారు. ఇదిగో శత్రువులు నీకు లోబడినట్లు నేను చేస్తాను, శత్రువు యొక్క ఉన్నత స్థలములు నువ్వు త్రొక్కుతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంతకు ముందు ఈ లోకములో సాతాను అనేవాడు, దుష్టుడు అనేవాడు, శత్రువు అనేవాడు సమాజమును, సంఘములను, ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చి సంఘానికి బలము, అధికారం, అభిషేకం ఇచ్చి నిలబెట్టి శత్రువును సంఘం ఎదుట కూలుస్తూ, శత్రువును సంఘము ద్వారా తొక్కిస్తూ, శత్రువును సంఘం ద్వారా నాశనము చేస్తూ సంఘానికి ఆధిపత్యం, అధికారం, అభిషేకం ఇచ్చాడు. ఈరోజు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు సంఘము ద్వారా జరుగుతూ ఉన్నాయి. సంఘము చేస్తున్న ప్రార్థనల ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. సంఘానికి దేవుడు గొప్ప అధికారం ఇచ్చాడు. సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే, మొన్న మనం ఉపవాస ప్రార్థన చేశాం, ఆ ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ ప్రార్థన ఫలము చూస్తూ ఉన్నాం. అనేకమైన అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏమిటి అంటే సంఘం అంతా కలిసి ఐక్యతగా ప్రార్థన చేశాం. బైబిల్ చెప్తా ఉంది, భూమి మీద దేవుని బిడ్డలు ఏ విషయం గురించైనా ఏకీభవించి పట్టు విడవక అందరూ కలిసి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయని బైబిల్ చెప్తా ఉంది. ఆనాడు పేతురు ఆ యొక్క జైల్లో ఉన్నప్పుడు సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు దూతను పంపించాడు. దేవదూత వెళ్ళి పేతురును విడిపించుకొని వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే సంఘము ప్రార్థన చేయగా అద్భుతాలు జరుగుతాయి. సంఘానికి దేవుడు అధికారం ఇచ్చాడు. సంఘము ప్రార్థన ద్వారా శత్రుక్రియలు లయమవుతాయి, శత్రువు యొక్క ఉన్నత స్థలంలో తొక్కబడతాయి, శత్రువు యొక్క సమస్యల నుంచి అనేక మంది విడిపించబడతారు సంఘము ద్వారా. ఈరోజు మన రాష్ట్రంలో సంఘము ప్రార్థన ఎంతగానో మరి అభివృద్ధి చెందుతూ ఉంది. అనేక మంది చేస్తున్న ప్రార్థనలు బట్టి కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలు స్వస్థపరచబడుతున్నారు, అలాగే విడిపించబడుతున్నారు, అలాగే పరిశుద్ధత నీతిని ధరించుకుంటున్నారు. సంఘములో పాలిభాగస్థులు అవుతూ మేలు చేత తృప్తిపరచబడుతూ ఈనాడు అనేక మంది సంతోషంగా జీవిస్తున్నారు. అది సంఘం యొక్క ప్రార్థన ఫలితమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 62వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుదాం. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండే వరకు, సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేం పక్షమందు నేను ఊరకుండను. చూడండి, సంఘమును గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. సంఘమట
సూర్యకాంతి వలె కనబడుతుందట. పరలోకంలో దేవుని ముఖమట తేజరిల్లుతూ వెలుగు చేత ప్రకాశిస్తూ ఉంటుందట. పరలోక రాజ్యంలో లైట్స్ కానీ లేకపోతే సూర్యచంద్రులు నక్షత్రాలు కానీ ఏమి లేవట పరలోక రాజ్యంలో, అయినా గొప్ప వెలుగు ఆ పరలోక రాజ్యంలో ఉంటుందట. అక్కడ రాత్రి ఉండవట, అక్కడ లైట్స్ ఉండవట, ఈ దీపాలు ఉండవట, అయినా కూడా పరలోక రాజ్యంలో గొప్ప వెలుగు ఉంటుందట. కారణం ఏమిటంటే దేవుని ముఖం యొక్క కాంతి ఆ లోకం మొత్తానికి వెలుగునిస్తుందట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరలోక రాజ్యంలో దేవుని ముఖకాంతి లోకమంతటినీ వెలుగునిస్తుందట. మరి ఈ లోకానికి వెలుగు ఏంటంటే, పరలోకానికి వెలుగు యేసుక్రీస్తు ప్రభువు వారైతే, ఈ లోకానికి వెలుగు ఏంటంటే యేసుక్రీస్తు స్థాపించిన సంఘమే. దేవుడు స్తోత్రం చెప్పండి. అలా సంఘము ఒక అద్భుతమైన వెలుగుగా దేవుడు స్థాపించాడు. ఈ లోకం మొత్తానికి అది వెలుగుగా కనబడుతుంది. ఈ చీకటి లోకాన్ని అది వెలిగించేటువంటిదిగా ఉంటుంది. చూడండి, ఒక సంఘము యొక్క నీతి సూర్యకాంతి వలె ఈ లోకానికి కనబడుతుంది. దాని రక్షణ దీపం వలె వెలుగుతూ ఉంటుందట. సంఘములో దేవుడు రక్షణ అనే దీపాన్ని వెలిగించాడు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరిపోదట, అది వెలుగుతూనే ఉంటుందట. ఎందుకంటే అది దేవాది దేవుడు వెలిగించినటువంటి రక్షణ దీపం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. తర్వాత చూడండి, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను, జనులు నీ నీతిని కనుగొంటారు. సంఘముల గురించి ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, సంఘం విషయంలో నేను ఊరకుండను, నేను సంఘం పక్షాన ఊరకుండను. ఈరోజు సంఘాన్ని కానీ సేవకులను కానీ విశ్వాసులను కానీ లోకంలో అనేక మంది అవమానించి నిందించవచ్చు. ఏం దేవుడు, ఏం ప్రార్థనలు, ఏం చర్చలు, రకరకాలుగా ఏళ్ళను చేయొచ్చు, అవమానపరచవచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, నేను ఊరుకోను, సంఘమును అత్యధికంగా దీవించి ఆశీర్వదిస్తాను. ఆ సంఘం యొక్క వైభవము, ఆ సంఘం యొక్క తేజస్సు, ఆ సంఘం యొక్క కళ, ఆ సంఘం యొక్క నీతి ఖచ్చితంగా ఈ లోకం చూస్తుంది. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు అని చెప్పేసి అన్నాడు. రోజులకు కనబడుతుంది ఈ యొక్క నీతి, జనమును కనుగొంటారు ఈ నీతి, ఈ వెలుగు, ఈ వైభవము అందరూ చూస్తారు. చూడండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను. ఒక క్రైస్తవ డాక్టర్, అంటే యేసు ప్రభువును నమ్ముకునేటువంటి వ్యక్తి దగ్గరికి ఒక బాబుని తీసుకెళ్ళాను. అతను కొంచెం అనారోగ్యంగా ఉన్నప్పుడు తీసుకెళ్తే, అతను ప్రభువును నమ్ముకునే వ్యక్తి కదా, సరే మనం వెళ్తే గౌరవించి పిల్లోడికి మంచి వైద్యం చేస్తాడని చెప్పి వెళ్ళాను. వెళితే అతను మొట్టమొదటిగా, నేను పాస్టర్ గారిని అండి అని చెప్పాను, పరిచయం చేసుకున్నాను. అంటే అతనిలో ఏమాత్రం కూడా స్పందన లేదు. పాస్టర్ గారు అయితే ఏంటి అన్నట్టుగా అతను ఉన్నాడు. సరే మంచిది, అతను అంతగా మనల్ని గౌరవించినప్పుడు మరి అతని దగ్గర ఎందుకులే అని చెప్పేసి, మనం ఈ బాబును మీరు చూడండి, నేను బయట వెళ్ళి కూర్చుంటానని చెప్పి బయట వచ్చి కూర్చున్నాను. బయట వచ్చి కూర్చుంటే అతను ఎంక్వైరీ చేశాను, అడిగాడట, పాస్టర్ గారు ఎక్కడ, ఏ ఊరు అని చెప్పాడు. ఈ పాస్ అప్పుడు తిరుమలగిరి సేవ, తిరుమలగిరి పాస్టర్ గారైనా ఇంతవరకు గొప్ప సేవ జరుగుతుంది, అనేకమైన అద్భుతాలు ప్రభు చేస్తున్నాడని చెప్పినప్పుడు వెంటనే ఆ స్టెథోస్కోప్ తీసి టేబుల్ మీద పెట్టి ఆ కుర్చీ పక్కకు పెట్టి మోకరించి రెండు చేతులు ఎత్తి చంపలేసుకుంటున్నాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అతను అనుకున్నాడు, అయ్యే ఉందిలే మన తెలియని పాస్టర్లా అనుకున్నాడు, మస్తుగా వస్తుంటారు పోతుంటారు అనుకున్నాడు. కానీ పలానా పాస్టర్ అనేసరికి నా గురించి ఇంతకుముందు విన్నాడట, అందుకని వెంటనే అతను మోకరించి ప్రభు దగ్గర క్షమాపణ అడుగుతున్నాడు. ప్రస్తుతము సంఘము విలువ తెలియని వాళ్ళు, చర్చి యొక్క విలువ తెలియని వాళ్ళు, దాని స్టేటస్ తెలియని వాళ్ళు, దాని కళా వైభవం తెలియని వాళ్ళు, దాంట్లో దేవుని సన్నిధిని తెలియని వాళ్ళు, సంఘం అంటే ఏంటి, చర్చి జనం అంటే, ప్రార్థన అంటే, చర్చి అంటే, సేవకుడు అంటే, దేవుడు అంటే తెలియక వాళ్ళు అపార్థం చేసుకుని వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను ఊరుకుండను సుమా, మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదించి అందలానికి ఎత్తుతాను. ఏ జనము మిమ్మల్ని అవమానం చేసి ఉన్నారో
తక్కువగా చులకనగా చూశారో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, వాళ్ళందరూ కూడా కండ్లారా చూస్తారు. ఏంటంటే సంఘం యొక్క వైభవాన్ని, సంఘంలో ఉన్న నీతిని, సంఘంలో ఉన్న వెలుగును, సంఘంలో ఉన్న క్షేమాన్ని, సంఘంలో ఉన్న దేవుని యొక్క కృపను ఈ లోకమంతా కూడా ఒకరోజు చూస్తుంది. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యెహోవా నీ నింపబోవు, క్రొత్త పేరు నీకు పెట్టబడును. తర్వాత మూడో వచనం, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మగుటముగాను నీవు. విడవబడిన దానమని ఇక మీదటి నువ్వు అనబడవు, పాడైనదని ఇక్కడ నీ దేశమును గురించి చెప్పబడవు. హెప్సిబా అని నీకు, బ్యూలా అని నీకు నీ భూమికి పేరు పెట్టబడును. యెహోవా నిన్ను గురించి ఆనందించుచున్నాడు, నీ దేశం వివాహితమవును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును. చూడండి, సంఘము అంటే ఈనాడు విశ్వాసులు కూడా చాలామందికి సంఘమును గురించి సరిగా తెలియదు. చెప్తున్నాడు, నీవు దేవుని చేతిలో భూషణ కిరీట అని సంఘమా, దేవుని చేతిలో రాజకీయ మగుట అని విను సంఘమా. ఒక పరలోకపు నాయకుడు, దేవాది దేవుడైన నాయకుడు సంఘాన్ని రాజకీయ మగుటముగా ఈ భూమి మీద ఆయన వాడుకుంటాడట. ఆ రాజకీయపు మగుటమైన సంఘానికి అధికారం ఇచ్చి ఈ యొక్క రాజ్యాన్ని ఏలుబడి చేయిస్తాడట. సంఘము ద్వారా అనేక జీవితాలను దేవుడు కట్టి, అనేక జీవితాలను స్వస్థపరిచి, అనేక జీవితాలను మేలుతో తృప్తిపరిచి, అనేక జీవితాల్లో వెలుగు నింపుతాడట ఈ సంఘము ద్వారా. ఆయన పని నిమిత్తము, ఈ లోక కళ్యాణం నిమిత్తము సంఘాన్ని దేవుడు రాజకీయ మౌటంగా వాడుకుంటాడట. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప ప్రణాళిక, ఎంత గొప్ప ఉద్దేశము మనం గమనించాలి. కాబట్టి సంఘమునకు ఒక అద్భుతమైన పేరు, అదేమిటంటే హెప్సిబా అనేటువంటి పేరు. హెప్సిబా అనగా ఇష్టురాలు అని అర్థమట. సంఘం అంటే దేవుడికి చాలా ఇష్టమైనటువంటి ప్రియురాలుగా దేవుడు సంఘాన్ని చూస్తున్నాడట. సంఘము దేవుడికి ప్రియమైనదట, మనకు దేవుడు ప్రియమైన వాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. అందుకే అనేకమైన పాటల్లో మనం ప్రియుడా అని పాడతాం ప్రభువైన యేసుక్రీస్తును. ఆయన స్థాపించిన సంఘాన్ని, ఆయన వెలపెట్టి సంపాదించుకున్న సంఘాన్ని, ఆయన రక్తమిచ్చి కొన్న సంఘాన్ని, ఆయన ఏర్పరచుకున్న జన సంద్రాన్ని ప్రియురాలుగా ఆయన చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 62:1-4 వచనాలు ఎంతో ఆశీర్వాదకరమైనవి, మనం వాటిని అండర్లైన్ చేసుకోవాలి. తర్వాత జకర్యా గ్రంథం చదువుకుందాం, 2:8 రాయబడినటువంటి మాట, ఇదే యెహోవా వాక్కు, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకుని తలచి మిమ్మల్ని దోచుకుని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపించి ఉన్నాడు. సంఘము ద్వారా తనకు మహిమను ఆయన తెచ్చుకుంటాడట. సంఘాన్ని కాపాడేటువంటి విధానంలో ఆయన ప్రత్యేకమైన స్పందన కలిగి ఉంటాడట. సంఘాన్ని తాకే ప్రయత్నం చేస్తుంది ఏదైనా కానీ తన కను పాపను తాకినట్లుగా ఆయన స్పందిస్తాడట. నిజంగా ఎంత భాగ్యవంతమైనటువంటి విషయంలో మనం ఉన్నాము, ఎంత ధన్యకరమైనటువంటి స్థితిలో మనం ఉన్నాము, ఎంత ఉన్నతమైన సంఘములో పాలిభాగస్థులుగా మనం ఉన్నామో అర్థం చేసుకోవాలి. ఈ సంఘములో మన స్థానం ఏంటో మనం తెలుసుకొని మోసుకోవాలి. బైబిల్లో రాయబడిన మాట, ఈరోజు విశ్వాసులు ప్రతిదానికి భయపడుతూ ఉన్నారు. బైబిల్లో రాయబడిన మాట ఏమిటంటే, ఇదిగో నా సంఘమును మీరు తాకితే నా కనుపాపును తాకినట్లు. ఎంత గొప్ప కాపు కలిస్తున్నాడు చూసారా. ఇదిగో శత్రువు తెలుసు, సంఘాన్ని మనం టచ్ చేస్తే దేవుని కన్ను టచ్ చేసినట్టు. ఈరోజు మనకు తెలియపోవచ్చు ఈ కాపుదల, కానీ అపవాది తెలుసు, సంఘాన్ని మనం తాకలేము, ఒకవేళ తాకితే దేవుని కనుపాపునే తాకినట్లు మనం మాడి వసైపోతామని శత్రు సమూహానికి ముందుగానే తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం తెలుసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఎంతగా ఆయన కావులు కాస్తున్నాడో, ఎంత పదిలంగా మనల్ని భద్రపరిచాడో, స్థిరపరిచాడో, బలపరిచాడో మనం ఎరగాలి అనేటువంటిది దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడని ప్రభు సేవకులు మనం చేస్తున్నాం. తర్వాత చూడండి, జకర్యా గ్రంథం 9:16 నా జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు, గనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడు యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు, ధాన్యము చేత యవనులు
క్రొత్త ద్రాక్షారసం చేత ఎవరు స్త్రీలు వృద్ధి నొందురు. ఒక మందను కాచినట్లుగా, ఒక కుమారుడి పైన తండ్రి కనికరమును కలిగి ఉన్నట్లుగా సంఘం పట్ల ఆయన కనికరము కలిగి ఉన్నాడు. ఒక మందను కాచినట్లుగా ఆ యొక్క మంద అనేటువంటి సంఘాన్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. ఎన్ని విషయాలు ఉన్నాయి సంఘంలో, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు దేవుడు సంఘానికి. సంఘాన్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. సంఘము కొరకు ఎన్ని ఆశీర్వాదాలను దేవుడు విడుదల చేశాడు. మీరు అర్థం చేసుకోవాలని ప్రభు సేవకునిగా మనం చేస్తున్నా. మొట్టమొదటిగా సంఘములోని బిడ్డ ఎక్కడున్నా కనుగొని ఆవరించి పరామర్శించి కాపాడేటువంటి గొప్ప విధానం. తర్వాత ఎవరికీ చెయ్యని గొప్ప మేలు సంఘానికి చేశాడు కాబట్టి సంఘమా నీ భాగ్యం ఎంత గొప్పది అని ఉన్నతంగా పిలిపించుకునే గొప్ప ధన్యత. అలాగే పరిశుద్ధ బైబిల్లో యెషయాలో రాయబడినట్లుగా సంఘం యొక్క నీతి సూర్యకాంతి వలె లోకమంతా కూడా ప్రకాశిస్తుందట. సంఘములో దేవుడు వెలిగించిన రక్షణ అనేటువంటి దీపం అట ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటుందట. ఈ లోకములో తల్లి గర్భం నుంచి ఒక వ్యక్తి వస్తే అతను రక్షణ పొందకపోతే చనిపోయే అతని ఆత్మ చీకట్లోకి, నరకంలోకి వెళ్ళిపోతుంది. కానీ యేసుక్రీస్తు యందు విశ్వాసం రక్షణ పొందినట్లయితే అతను జీవిస్తాడు, మరణించడు, అతను నిత్య జీవాన్ని కలిగి ఉన్నాడు, నిత్యము జీవించేటువంటి ఆ కృపను అతను పొందుకున్నాడు కాబట్టి అతని ఆత్మ వెలుగుతూ ఉంటుంది ఎల్లప్పుడూ. అది చీకట్లోకి పోదు, నరకాల్లో పోదు, అది సరాసరి పరలోకానికి వెళుతుంది. అక్కడ కూడా అది జీవిస్తూనే ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయ. మనం అందరూ లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం, హృదయాలు తెరుద్దాం, రెండు చేతులు జోడిద్దాం. ఎంత గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు, అందుని బట్టి ప్రభు కృతజ్ఞత చెల్లిద్దాం. లోకమంతా కూడా సంఘానికి దేవుడిచ్చిన వైభవం వెలుగును చూచి ఆశ్చర్యపోయే సమయం ఆసన్నమైంది. సంఘములో ఉన్న సభ్యులైన వారు ఆశీర్వదించబడే విధానము చూచి అనేకులు ఆశ్చర్యపోయే సమయం ఆసన్నమైంది. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు సంఘములో జరుగుతున్నటువంటి సమయం ఆసన్నమైంది. సంఘమంతా కలిసి ప్రార్థన చేయగా గొప్ప కార్యాలు, సంఘానికి దేవుడు అధికారం ఇచ్చాడు. భూమి మీద సంఘం దేవుని బంధిస్తే అది బంధించబడుతుంది. భూమి మీద సంఘం అంతా కలిసి దేవుని కొరకు ప్రార్థన చేస్తే అది అనుగ్రహించబడుతుంది. భూమి మీద సంఘం అంతా కలిసి దేవుని విడుదల చేస్తే విడుదల చేయబడుతుంది. సంఘమాని భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవుడు. దేవుడు నిన్ను రాజకీయ మకుటముగా, భూషణ కిరీటముగా చేసి వాడుకుంటాడు. శత్రువును నీ క్రింద తొక్కిస్తాడు. ఎంత గొప్ప కృప, ఎంత గొప్ప ఉన్నతమైన స్థితి. ప్రార్థన చేద్దాం అందరం కూడా. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్సిదా అని పేరు పెట్టుచున్నాడు సంఘాన్ని. అనగా ఇష్టురాలు, భూలా అనగా పవిత్రత, పవిత్రమైనటువంటి సంఘముగా, ఇష్టమైన సంఘముగా యేసుక్రీస్తుల వారి ఎదుట ఉన్నది సంఘము. కాబట్టి ప్రేమల వల్లరా, మనమందరం కూడా సంఘములో పాలి భాగస్థులమై ఉన్నందుకు ధన్యులము, భాగ్యవంతులము. అందుకొరకు మనం ప్రభు స్తుతించవలసిన వారమై ఉన్నాం. నీ భాగం ఏంటి అని అడిగితే నువ్వేం చెప్తావు, కానీ దేవుడు అంటున్నాడు నా భాగము, నా స్వాస్థ్యము నేను రక్షించుకున్న నా సంఘమే, అది నా భాగము, నా స్వాస్థ్యం అంటాడు. హల్లెలూయా. మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ ప్రభు స్తుతిద్దాం. దేవానికి స్తోత్రములు, స్తోత్రం. రక్షించుకున్న ఆయన బిడ్డలను ఆయన తన సంఘాన్ని తన రెక్కలలో దాచుకుంటాడు. పక్షిరాజు తన పిల్లలను తన రెక్కల మీద మోసినట్లుగా సంఘమునాయన మోసి ఆ పక్షి కూనలకు ఎగరటం నేర్పించినట్లుగా సంఘానికి ఆయన నడక నేర్పించేటువంటి దేవుడుగా ఉన్నాడు. నిజంగా స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం అంటే ఎంత ఉన్నతమైనది.
సంఘం పట్ల ఎంత గొప్ప ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. సంఘం యొక్క నీతి, సంఘం యొక్క వెలుగు ఖచ్చితంగా ఈ లోకము చూస్తుంది. చూచే రోజు ఆసన్నమైంది. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. ప్రస్తుతము నిన్ను, నీ భక్తిని, నీ సంఘాన్ని, దేవుణ్ణి అవమానిస్తున్నారేమో గాని, రాను రోజుల్లో ఈ వెలుగును, ఈ వైభవాన్ని, ఈ కళను, ఈ యొక్క తేజస్సును, ఈ శక్తిని, సామర్థ్యమును, ఈ నీతిని, పరిశుద్ధతను, ఈ సంఘం ఎత్తబడే విధానమును, సంఘం పట్ల ప్రభు చూపుతున్న కృపను, సంఘమునకు దేవుడిచ్చిన ఆధిక్యతను లోకమంతా చూచి ఆశ్చర్యపోబోతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అవమానించిన ప్రజలు, తెలియని ప్రజలు ఈ సంఘం యొక్క విలువను గ్రహించబోతా ఉన్నారు. స్తోత్రం. ఈరోజు సోదర సోదరి, సంఘం విలువ నీవు గ్రహించావా? సంఘం అంటే ఏంటో నీవు తెలుసుకున్నావా? హల్లెలూయా. నిజంగా నేను తల్లిలో సంఘంలో పాలి భాగస్వామి ఉన్నాను. ఈ ఉన్నత స్థితిలో ఈ దేవుని మందలో ఒక గొర్రెగా నేను ఉన్నందుకు తల్లినిగా అతిశయిస్తున్నాను. హల్లెలూయా. స్తోత్రం. ఈ సంఘమునకు ఆయనే కర్త, సంఘమునకు ఆయనే నాయకుడు, ఈ సంఘమునకు ఆయనే బోధకుడు. హల్లెలూయా. కొనుకగా నేత్రపోక ఆయన కావులు కాస్తాడు. రాతి మీద నిన్న కట్టి ఉన్నాడు. ఇది ఎవరు కదిలించలేరని దేవుని సేవకుడు మనోజం. హల్లెలూయా, హల్లెలూయా. సియోను కొండ వలె సంఘాన్ని ఆయన స్థిరపరిచి ఉన్నాడు. దీన్ని ఎవరు కదిలించలేరని దేవుని సేవకుని మనోజం. హల్లెలూయా, హల్లెలూయా. చీకటిలోని ప్రజలకు సంఘం ఒక వెలుగుగా ఉంటా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. సంఘంలో పాడి భాగస్వామి సోదర సోదరి, నీ ప్రార్థనతో, నా ప్రార్థనతో, మనందరి ప్రార్థనతో మన దేశం రక్షించుకుని కాపాడుకుంటా, చీకట్లో ఉన్న ప్రజలను వెలుగులోకి నడిపే, వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థించి దైవిక స్వస్థతను వారికి అందిద్దాం. అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉన్నాం. ప్రభు మనకు అధికారం ఇచ్చిన సాతాను క్రియలు లయపడుద్దాం. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభు పేరిట చేద్దాం. మనమందరం కలిసి ఏకీభవించి ఐక్యతగా దేవుని యొక్క సామ్రాజ్యాన్ని స్థాపిద్దాం. హల్లెలూయా. అనేక ఆత్మలు రక్షణలోకి నడిపిద్దాం. హల్లెలూయా. ప్రభు నామ మహిమార్థమైనటువంటి విధానంలోకి మనం సాగిపోతాం. ఇంకా దేవుడు పిలుస్తున్నాడు, ఈ ఉన్నతమైన సంఘములోనికి నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. ఈ రక్షణ ప్రాకారములోకి రమ్మని పిలుస్తున్నాడు. ఈ రెక్కల నీడలోకి రమ్మని పిలుస్తున్నాడు. ఈ యొక్క నీడలోకి రమ్మని పిలుస్తున్నాడు. ఈ నీటి ఆరుల యొక్కకు రమ్మని పిలుస్తున్నాడు. ఈ ఆశీర్వాదములోకి, ఈ వెలుగులోనికి, ఈ వైభవంలోనికి, ఈ స్థిరత్వంలోనికి రమ్మని పిలుస్తున్నాడు. శాపములో, పాపములో, వ్యాధిలో, బంధకాల్లో, చీకటిలో ఉన్న ప్రజలందరినీ ఆయన పిలుస్తున్నాడు. రమ్మని పిలుస్తున్నాడు. రక్షణ పొందమని ఆయన ఆహ్వానిస్తున్నాడు. రక్తంలో కడగబడమని ఆయన అనేకులకు బోధ చేస్తా ఉన్నాడు. ప్రతి వ్యక్తిని ఆయన దర్శిస్తున్నాడు. ప్రతి వ్యక్తిని ఆయన పిలుస్తున్నాడు. ప్రతి వ్యక్తితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడని ప్రభు సేవకులు మనం చూస్తాం. ఎంతకాలం ఏడుస్తూ ఉంటాం, ఎంతకాలం కృంగి కృషించిపోతా ఉంటాం, ఎంతకాలం శాపంలో, పాపంలో, చీకటిలో బ్రతుకు, ప్రభు పిలుస్తున్నాడు. ఈ అద్భుతమైన సంఘ సామ్రాజ్యంలో, ఈ వైభవం కలిగిన వ్యవస్థలోకి రమ్మని పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈ సంఘం పక్షాన యుద్ధము చేసేటువంటి వాడుగా ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, సంఘమా, నీ పక్షమున నేను వ్యాఖ్యమాడతాను, నేను ఊరుకున్నాను. శత్రువులు నీకు లోబడతారు. సంఘం పక్షాన నా యొక్క అద్భుతమైనటువంటి ప్రత్యక్షత చూసిన ఈ లోకములో ఉన్నటువంటి అనేకమైన జనమే కానీ, శత్రువులు కానీ చెప్పుకుంటారు, ఇదిగో పలాని ప్రజల పక్షాన ప్రభువైన యేసు ఉన్నారు అనేటువంటి చెప్పుకుంటారు అని ఆయన చెప్తా ఉన్నారు. ఆనాడు ఇశ్రాయేలుల పక్షాన ప్రభు నిలబడినప్పుడు శత్రు దేశాల వాళ్ళు, ఇశ్రాయేలీలు మనం ఏమి చేయలేం, ఎందుకంటే వారి పక్షాన యెహోవా దేవుడు ఉన్నాడు. అనేకమైన అద్భుతాలు ఆయన చేస్తున్నాడు. ఎర్ర సముద్రం ఆయన క్షీణించాడు.
బండలుని నిండిచాడు, ఎరికో గోడలు కూల్చాడు. వారి పక్షంలో వాళ్ళ దేవుడే నిలబడి యుద్ధం చేస్తాడు. వాళ్ళు మనం ఏమి చేయలేము, వారి దేవుడు గొప్పవాడు అని చెప్పి అనేక దేశాల వారు చెప్పుకున్నట్లుగా ఈరోజు ప్రియమైన వాళ్ళ నీ ద్వారా నా ద్వారా దేవుడికి మహిమ కలగాలి. ఈ వైభవము, ఈ కృప, ఈ వెలుగు లోకము చూడాలి, చూడబోతా ఉంది. మనందరము ఆ వెలుగులో ఆ దేవుడిని పట్టుకుని ప్రార్థన విశ్వాసం కలిగి ముందుకు సాగిపోదాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.